మనమైతే ఈరోజు బన్సిలాల్పేటలోని మెట్లబావికి అయితే వెళ్తున్నాం. ఇదైతే సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్లో బన్సిలాల్పేట మెట్లబావి, ఈ బావిని అయితే మనం ఈరోజు అనేది చూపించబోతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ రాము నెట్వర్క్. ఇది కెమెరా వచ్చేసి యాక్షన్ కెమెరా, డిజిటెక్ గో కెమెరా. ఇది వచ్చేసి 9300 అన్బాక్సింగ్ అయితే చేసినాం, రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. ఆ కెమెరాను 1080p అయితే పెట్టుకొని 60fps అయితే పెట్టుకొని వెళ్తున్నాను. క్లారిటీ అయితే ఏ విధంగా వస్తుందో చెప్పండి. మనం సాయంత్రం అట్లనే నైట్, ఇది ఈవినింగ్ అయింది, ఈవినింగ్ పూట ఈ విధంగా ఉంది. ఇంకా కొద్దిగా నైట్లో కూడా చూడండి. ఇప్పుడైతే ఇది నైట్, మనం బన్సిలాల్పేటకి అయితే వచ్చినాము. ఇక్కడే బన్సిలాల్పేట రైస్ అయితే అయినాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ గురించి, దాని గురించి అంతా మాట్లాడుకుందాం. ఇది బన్సిలాల్పేట అండి, మెట్లబావి. ఇది దీని చరిత్ర గురించి కూడా దీంట్లో మాట్లాడుకుందాం. మళ్ళీ లోపలనే గ్యాలరీస్, తీ గ్యాలరీస్ ఉన్నాయి, మొత్తం వాటి ఫోటోలు, బావి చరిత్ర మొత్తం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం వచ్చి ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చంట. మనం అయితే వచ్చి గోడ గుద్దేసినాం, ఇక్కడ పార్క్ అయితే చేసేసినాం. ఫస్ట్గా దీంట్లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 50 రూపీస్. మేమైతే ఇద్దరం వెళ్ళినాము, ఇద్దరికి కలిసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. దీని టైమింగ్ వచ్చేసి మండే అయితే క్లోజ్ ఉంటుందండి, సోమవారం ఒకరోజు క్లోజ్ ఉంటుంది, మిగతా రోజులలో. ఇది దీని టైమింగ్ మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సోమవారం అయితే దీనికి హాలిడే, సోమవారం ఉండదు. ఇదైతే కనుక గ్యాలరీ 1. ఈ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికీ డిఫరెంట్. పైన ఉండేది అయితే కనుక అప్పట్లో, ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే మార్చినారని ఫోటోలు అయితే ఉన్నాయి దీని గురించి. దీనిలోనైతే చూస్తుండరు, దీని చరిత్ర అయితే మీకు చెప్తాను ఇప్పుడు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ను వెతికి మీకోసం అయితే తీసుకొస్తాను. ఇప్పుడు దీని చరిత్ర మాట్లాడదాం. చేసి ఆసఫ్ జాహీ కాలంలో నిర్మాణం. సికింద్రాబాద్ ప్రజలు తాగునీటి కోసం బన్సిలాల్పేటలోని మెట్లబావిని ఆసఫ్ జాహీ వంశస్థులు 6 అంతస్తుల లోతు మెట్లు స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊట నీరుతో నిండి మూట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఇవి కూడా చూపిస్తాను. ఆంగ్లేయుల కాలంలో సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టిహెచ్ కిస్ ఈ బావిని 1933 పునరుద్ధరించాడంట. ఆ మెట్ల బావి ఏ విధంగా ఉంటుందనేది ఇదో ఈడ ఫ్రేమ్లో అయితే చూపిస్తున్నారు. దీంట్లో అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుందని ఆ మెట్ల బావిని దీన్ని అయితే డిజైన్ అయితే చేశారండి. ఇది కూడా చూసేయండి. ఆ రెసిడెంట్ అధ్యక్షుడు టిహెచ్కిను 1933 పునరుద్ధరించాడు కదా, అందుకు షేడ్ బన్సిలాల్ అనే వ్యాపార ఆర్థిక సహాయం అందించాడంట దీనికి. అనంతరమే ఆ ప్రాంతానికి బన్సిలాల్పేట్ అని నిలిచిపోయింది అనే పేరు ఈ ఆ విధంగా వచ్చింది. నిజాన్ రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సిలాల్పేట మెట్లబావి రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునరుజ్జీవనం పోసుకున్నది. సామర్థ్యం వచ్చేసి 22 లక్షల లీటర్ల నీళ్ళు అంట. నీళ్లు ఎంత కిందికి వెళ్ళినా మెట్ల ధర కిందికి దిగి కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చంట. అయితే కాలక్రమాన ఇది దీంట్లో చెత్త చెదారం వేసి బావిని అయితే పూర్తి చేశారు. ఈ బావి పునరుద్ధరణ పనులు 2021 ఆగస్టులో అయితే ప్రారంభించారు. దాదాపుగా 500 మెట్రిక్ టన్నుల మట్టి చెత్తను అయితే తీశారంట. వాళ్ళ ఫోటోలు కూడా ఈడైతే ఫ్రేమ్లో అయితే కరిపెట్టారు మున్సిపాలిటీ మొత్తం అంతా. చూడండి దాన్ని కూడా, దాదాపు 500 మెట్రిక్ టన్నుల మట్టి చెత్త అంట. మట్టి తీస్తున్న కొద్దీ పురాతన వస్తువులు కూడా బయటపడ్డాయి, అవి గ్యాలరీ తీరులో అయితే ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత దానిలో కూడా చూపిస్తాను నేను. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోత వరకు ఉన్న బావి లోపల నుంచి ఓ నిరంతరం నీటి ఊట అయితే ఉందంట. ఇది 55 ఫీట్ల కింద నుంచి వస్తున్నట్టు గుర్తించారంట. రోజు తెల్లారసలకల్లా కనీసం 6 ఫీట్ల నీరు అయితే ఈ బావిలో చేరుతుందంట. రెయిన్ వాటర్ ప్రాజెక్టర్ ఫౌండర్ కల్పన రమేష్ గారు చెప్పారంట. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్ల బావి కలకలలాడుతుంది, లైట్లు గీట్లు మొత్తం పెట్టినారు. బావి చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్లోని నీళ్లు భూగర్భ జలాలు అయితే నిండుగా ఉన్నాయని అక్కడన్న స్థానికులు అయితే ఆనందం అయితే పడుతున్నారంట. చూడండి, ఇది గ్యాలరీ 2, మన అవతల చూసినాం కదా అది గ్యాలరీ 1. గ్యాలరీ 3 అయితే కనుక పైన అంది ఫస్ట్ ఫ్లోర్లో, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. పదండి పోదాం. ఈ విధంగా అయితే గ్యాలరీ 2 అయితేంది కదా. గ్యాలరీ 3లో కూడా పైన అయితే కనుక మీకు ఈ బావి నుంచి బయటికి తీసిన మట్టి చెత్త చెదారం, వాళ్ళు పనిచేసిన వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో బయటికి తీసేటప్పుడు ఏవైతే కొన్ని ఉన్నాయో ఖనిజాలు అవి అయితే బయటకు వచ్చినాయి కదా, అవి కూడా గ్యాలరీ 3లో అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. పదండి, అంతలోపు వీడియో చూసేయండి.
ఇక్కడైతే మట్టి చెత్త చెదారాన్ని మొత్తం లోపల నుంచి బయటికి తీసేటప్పుడు వాళ్ళు పనిచేసిన వాళ్ళండి వీళ్ళందరూ. ఇది వచ్చేసి మా బావి, మెట్ల బావి నీరు లోపలికి వచ్చేది. సికింద్రాబాద్ మొత్తం ఇది దీని ఇక్కడ కనిపించేది కోట. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ మ్యాప్ అయితే మ్యాప్ పట్టడం. అలాగే వాళ్ళ ఫోటోలు క్లీన్ చేసిన వాళ్ళవి కూడా ఉన్నాయి ఇక్కడ, మొత్తం చూసేయండి. బావిని పునరుద్ధరించేటప్పుడు మట్టి చెత్త చెదారం తీసేటప్పుడు ఇవి అయితే బయటకు వచ్చినాయి. దీన్ని అయితే ఈ గ్యాలరీలో అయితే భద్రపరిచినారు. చూసేయండి ఇవి మొత్తం, అవి పాత కుండలు, పాత ఇనుము ముక్కలు, మొత్తం కడ్డీలు కటార్లు మొత్తం అన్నీ ఉండేవి చూడండి. కొన్ని దేవుని బొమ్మలు కూడా బయటకు వచ్చినాయి. శంఖాలు మొత్తం, ఈ కుండలు మొత్తం, ఇనుప సామాన్లు అన్నీ బయటకు వచ్చినాయి. దీనిలోనే అయితే ఇక్కడైతే భద్రపరిచారు, చూసేయండి. నాకైతే ఈ ఫోటోలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలాసేపు చేసిన చూసినాను ఇక్కడ ఈ ఫోటోని అయితే. ఇక్కడ వీళ్ళు ఫోటోలు దిగినారు అనుకోండి, ఇక్కడ కింద చూడండి ఇవి ఫోటోలు. అక్కడ లవర్స్ కూర్చొని మాట్లాడుతున్నట్టు, అక్కడ కొంతమంది కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటున్నట్టు, ఆ విధంగా దీనిలో చాలా చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవి అయితే కొద్దిగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, కొద్దిసేపు చూస్తూనే ఉండిపోయినాను. మనం ఇది బావి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం గ్యాలరీ 3కి వచ్చినాం కదా, అక్కడ బయటకు వచ్చి బయట డోర్ నుంచి ఈ విధంగా అయితే ఉంది. చుట్టుపక్కల ఇండ్లు, మధ్యలో బావి. ఈ బావికి ముందరి నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది లోపలికి, ఈడ ఎగ్జిట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ పోయి ఆడ ఎంట్రీ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు బావిలోకి అయితే పోదాం. ఎక్కడ స్తంభాలు చూసినారా, ఆ స్తంభాల పక్కన రాజులు అప్పట్లో డ్యాన్స్ లేపించేటివి, అవెల్లా సినిమాలలో పాత సినిమాలలో ఉండేట్టు ఉంది. అంటే అక్కడ చూడండి తాంబేలు కానొస్తుందా మీకు, తాంబేలను అయితే జూమ్ చేసినాను ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ మొత్తం ఇది అక్కడ చుట్టుపక్కల కూర్చొని లోపల మనుషులు పట్టే విధంగా లోపల అయితే ఉంది చూడండి. ఇదో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ నుంచి రాజులు అప్పుడు అక్కడ నుంచి నీళ్లు తోడుకునేటోళ్ళేమో మనుషులు, రాజులు కట్టించినవి ఇవి. బావి అయితే కనుక ఒక రాజభవనం లెక్క ఉంది మొత్తం చుట్టుపక్కల. ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈయనక యాగంట్లో కోనేట్ పక్కన ఈ విధంగా ఉంటుంది కదా చుట్టూరు, ఆ విధంగా ఉంది అన్నమాట. ఎక్కడన్నా పాత టెంపుల్స్ అందు పోయినా వంటి కనుక ఈ విధంగా చుట్టుపక్కల అంటారు చూడు. సేమ్ అట్నే ఉంది అక్కడ. అక్కడ చూసినారా అక్కడ బోట్ మాదిరి ఉంది, దాంట్లో నీళ్ళలో వేసుకొని తిరగాలేమో అది. ఇదంతా దీంట్లోకి అయితే చాలామంది అయితే పడతారనుకుంటున్నా జనాలు దీంట్లోకి, అంత పెద్దగా అయితే ఉంది చూడడానికి. అది పైన ఉండేదనుకో, ఇప్పుడు కొత్త కట్టించినదనుకో, ఈ బావి అయితే పురాతనం నుంచి ఉంది. ఇంకా కొత్త కట్టించినదంటే ఏముంటుంది, ఏముండదు దీనిలో. మట్టి చెత్త చెదారం అంతా పేరుకుపోయిన తీసినారు, పైన నున్నగా సిమెంట్ ఇవి వేసినారు కదా, ఇవి కొత్త కట్టించినారు అనుకుంటున్నా. ఇప్పుడు అయితే మనం బావిలోకి అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడ ఒక రాయి అయితే ఉంది చూడండి, ఈ రాయి ఏమేమి చేసినారు, ఫౌండరు సిఎస్ డాక్టర్ సిఎస్ చంద్ర ఇవెల్లా ఉన్నాయి చూడ, ఇన్విటెడ్ కండిపేట వెల్ఫేర్ సొసైటీ. మనమైతే వీడికి లోపలికి అయితే వచ్చినామండి, ఇంతవరకే ఇంకా లోపలికి అయితే పంపించడం లేదు. ఇదండి ఒకసారి చూసేయండి బాగా. ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ కోసం మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే బాయ్ బాయ్.